జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భాగంగా ఈ రోజు గాదరాడ గ్రామంలో అడ్డాల వీరబాబు ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్ రోడ్డు నుండి గాదరాడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2000 మంది జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. జనసేన నాయకులు బత్తుల బాలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాందుల దుర్గేష్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్, జగ్గంపేట ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, బత్తుల బాలరామకృష్ణ బాతుల వెంకటలక్ష్మి తైతరులు సమక్షంలో దుర్గేష్ ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం దుర్గేష్ తో పాటు ఇతర నేతలు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద మెగా క్యాంప్ నిర్వహించడం పట్ల బాతుల కుటుంబాన్ని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా జనసైన్యం ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, బడాల సురేష్, పూసల ప్రసాద్, అడ్డాల దుర్గప్రసాద్, పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. బత్తుల బాలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది జనస్పందన కూడా చాలా బాగుంది. గతంలో కూడా చేశారు ఇటువంటి కార్యక్రమాలు జన సైనికులు రాజనగరం నియోజకవర్గం తరపు నుంచి, కానీ ఈసారి బత్తుల బాలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీలోకి ఆయన వచ్చి మరింత ఉత్తేజం ఇచ్చి ఒక జనసైనికులను సైతం కార్యకర్తలను సైతం నేనున్నాను మీకు అండగాని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరి వారందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి సహకరించి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జయప్రదం చేయడానికి గాడల గ్రామం నుంచి మన దొరబాబు గారు, అడ్డాల దొరబాబు గారు నేతృత్వంలో ఈ జన సైనికుల్ని తీసుకురావడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి ఆర్ఎన్ఎస్లో కృషి చేసిన మన అడ్డాల దొరబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటామండి. మా తరపు నుంచి ఆయన మేము కోరుకునేదల్లా ఒకటే, ఇప్పటి వరకు మా తాతలు మా తండ్రులు నష్టపోయారు, మేము నష్టపోయాం, మా తర్వాత భవిష్యత్తు తరాలు నష్టపోకూడదు. మాకు నష్టం జరిగినా పర్వాలేదు, మా తర్వాత భవిష్యత్తు తరాలకి నష్టం జరగకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసి ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండే ఒకే ఒక్క నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.